ఆర్ఎస్ఎస్ కు ఇప్పుడు సైన్స్ టెక్నాలజీ జీవపరిణామ సిద్ధాంతం సంబంధించిన అంశాన్ని పుస్తకాల నుంచి తొలగించాల్సిన అవసరం ఏంది వాళ్ళకి? ఇప్పుడు వీణాన చెప్పినట్టు ఇక్కడ ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో కూడా జ్ఞానానికి అజ్ఞానానికి మానవ పుట్టుక నుండి జరుగుతూ వస్తున్నది. ఈరోజు కూడా అది భారతదేశంలో ఒక దశకు వచ్చింది. అది వాస్తవానికి మానవుడు నాగరికత మొట్టమొదటిగా అనాగరికత ఉన్నవాడు నాగరికతకు వచ్చాడు. ఎప్పుడైతే మతాలు పుట్టాయో మళ్ళీ అనాగరికతకి వెళ్ళిపోయాడు. అయితే ఈ మతపిచ్చి ఏదైతే మన స్వార్థంతో కూడుకున్నటువంటి మతపిచ్చి ఎప్పుడైతే మొదలైందో మనిషి యొక్క మనుగడకు ఆటంకము వినాశనానికి దారితీస్తుంది. మీరు కేవలం నేను భారతదేశంలో ఉన్నటువంటి ఒక మతం గురించి మాట్లాడకుండా ప్రపంచం మొత్తంలో ఏ మతం అయితే ఉగ్రవాదాన్ని మతం పేరు మీద రెచ్చగొట్టినట్టయితే ఆ దేశాలన్నీ కూడా వినాశనం కావడం మనం కల్లారా చూస్తున్నాం. మీరు చాలా చూడండి ఈరోజు భారతదేశము దానికి భిన్నంగా భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే కల్చర్ అంటే సాంస్కృతికం ఉందో తమంతట తాము వివిధ తెగలలో వివిధ తమంతలు తమను ఏర్పరచుకున్నటువంటి కల్చర్ని ఒక మతం పేరిట ఒక అశాస్త్రీయమైనటువంటి కల్పిత గాథలకు అన్వయించుకొని వీటన్నిటిని కూడా హిందూ మతంలో ఏకం చేసుకుంటూ ఇవన్నీ కూడా మాయ సాంప్రదాయాలని చెప్తూ వీటి వాస్తవానికి ఈ సాంప్రదాయాలు కానీ కల్చర్ కానీ వివిధ రకాలు వివిధ తెగలు వాళ్ళు తమ జీవన ఉపాధి లోపల ఏర్పరచుకున్నటువంటి అది ప్రకృతి ఆధారంగా ఏర్పడినటువంటి కల్చర్ కానీ సాంస్కృతి ఇవన్నీ దీనికి భిన్నంగా వాళ్ళు ఏదైతే కొత్త రకమైనటువంటి ఒక కల్పిత గాథలు రాశారు. కల్పిత గాథలు అంటే ఈ పురాణాలు చెప్పి ఏవైతే ఉన్నాయో పురాణాలు అంటే ఈ యొక్క ఇతిహాసాలు రెండు రకాల ఇతిహాసాలు ఉంటాయి చరిత్రలు. ఒకటి వాస్తవమైనది ఇంకోటి అవాస్తవంతో కూడుకున్నటువంటి కల్పితం. ఈ యొక్క గాథలు ఏవైతే ఎపిక్స్ రాయబడినవో మహాభారతం కానీ రామాయణం కానీ ఇంకా రకరకాల నాట్ ఓన్లీ ఈ హిందూ మతం మిగతా మతాలకు సంబంధించినవన్నీ కూడా మానవ పరిణామం ఈ మధ్య దాదాపుగా క్రీస్తు శకం ఎక్కడైతే మొదలైందో అక్కడ నుండి మొదలైన ఈ యొక్క మతాలకు సంబంధించినటువంటి అజ్ఞానంతో కూడుకున్నాడు. కాబట్టి శాస్త్రీయంగా అశాస్త్రీయంగా అన్నటువంటి ఒక యుద్ధం జరుగుతుంది. అందులో ఆర్ఎస్ఎస్ ఎందుకు ఇది తీసుకుంటుందంటే ఇప్పుడే కాదు మనిషి యొక్క స్వార్థం అనేది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరైతే ఇంటెలెక్చువల్స్ మొట్టమొదటిగా ఈ దేశంలో చెప్పబడుతున్న వాళ్ళందరూ కూడా స్వార్థపరులు. మిగతా ప్రజలతోటి సేవకులుగా ఉండాలి కాబట్టి ఈ ఏ విధమైనటువంటి పద్ధతిలో వీళ్ళని అణచివేయబడితే మనకు సేవకులుగా ఉంటారు. ఇంటెలెక్చువల్స్ అందరూ స్వార్థపరులు అనే కామెంట్ ఎట్లా చేస్తారు? ఈ జీవ పరిణామంలో మీకు తెలుసు ఇప్పుడు వేణు గారు చెప్పినట్టు మానవ పరిణామం నాలుగు దశలుగా విభజించబడింది. అంటే భారతదేశంలో ఉన్న ఇంత ఇంటెలెక్చువల్స్ అంటే శాస్త్రవేత్తలు వస్తారు, అదే విధంగా మేధావులు వస్తారు, విద్యావేత్తలు వస్తారు, వీళ్ళందరినీ మీరు స్వార్థపరులు. నేను చెప్తుంది ఏంటంటే ఈ రోజు చెప్పబడుతున్నటువంటి ఇంటెలెక్చువల్స్ కాదు, ఈ భారతదేశం లోపల మానవ విభజన జరిగినప్పుడు ఎవరు ఇంటెలెక్చువల్ ఏర్పడ్డారు, ఎవరు క్షత్రులు ఏర్పడ్డారు, ఎవరు వైశ్యులు ఏర్పడ్డారు చెప్పగలుగుతాను. అదే వింటున్నాను, అంటే పేరు వస్తుంది, ఎట్లా వస్తే చెప్తాను. ఈ మానవ పరిణామం ఏంటంటే మామూలుగా మనం ఒక 10 మంది ఉన్న దాంట్లో లోపల మనమే మనుషులను డివిజన్ చేసుకున్నాం. అయ్యా నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని చెప్పేసి అలా తెలివైన వాడు ఏంటంటే ఎలాంటి కష్టం చేయకుండా ఓకేనా కూర్చున్న దగ్గరనే మిగతా వాళ్ళందరూ కూడా సేవ చేసి కడుపు నిండేటువంటి ఒక తత్వంతో ఒక మనిషి మన 10 మందిలో కూడా ఏర్పడ్డాడు. వాడే స్వార్థంతో కూడుకున్నటువంటి ఒక అప్పుడున్నటువంటి కాలం లోపల ఇంటెలెక్చువల్స్ అంటే తెలివైన వారు మన భాషలో, ఆ తెలివైన వాళ్ళు మిగతా వాళ్లకు ప్రభావం చేసేటువంటి ఒక సిస్టాన్ని వాడు అలవర్చాడు. అదేంది మానవ విభజన చేసిండాడు. వాని యొక్క స్వార్థం గురించి, తన మనగడ గురించి, తన సుఖపరము తన సుఖం గురించి మిగతా ప్రజల సేవలు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ మానవ విభజన చేశాడు. అయితే మొట్టమొదటిగా విభజన పేరు నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాను, మనకు యోధులుగా అంటే ఈ యొక్క తెలియపరుల తర్వాత యోధులుగా అంటే వివిధ మిగతా తెగల వాళ్ళు యుద్ధం వచ్చినప్పుడు రక్షణ కవచం ఉండాలని చెప్పేసి యోధులుగా, అదేవిధంగా ఇంకో తెగ వచ్చేసి మన వయస్సులుగా అంటే వ్యవసాయదారులు. ఈరోజు చెప్పుకున్నటువంటి వయసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వ్యవసాయదారులుగా అంటే వ్యవసాయ పంటలు వాళ్ళకు సేవ చేయడం. ఇంకో మిగతా పీపుల్స్ ఫోర్త్ పీపుల్ వచ్చేవరకు శూద్రులు అంటే సేవకులు. వివిధ మనిషికి కావాల్సినటువంటి అన్ని రకాల సేవలు అందించడానికి నాలుగుగా అప్పుడు విభజించబడు. ఈరోజు వాళ్ళు తదనంతరం గ్రంథాలు రాసుకున్న తర్వాత గ్రంథాలకు ముందు ప్రపంచం లోపల ఇంటెలెక్చువల్స్ వారియర్స్ అదేవిధంగా మన కామన్ పీపుల్స్ తర్వాత సర్వెంట్స్ ఈ విధంగా డివిజన్ అయింది. కానీ ఎప్పుడైతే గ్రంథాలు రాసుకున్న తర్వాత భారతదేశంలో పేర్లు మారాయి, ఏమైనా వచ్చాయి ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ విభజన జరిగింది.
सो ఇక్కడ ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ఎవరు అనేది మీరు ప్రశ్నించారు కాబట్టి టాప్ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణిజం బ్రాహ్మణికంలో ఏదైతే సిస్టం లో స్వార్థము మేము మంచిగా బతకాలనేది ఈ సిస్టం మళ్ళీ రావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వచ్చిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి మర్యాదలు గాని వాళ్ళ కూర్చున్న దగ్గరికి ప్రతిదీ కూడా అప్పుడు కులపరంగా వాళ్ళకి అన్ని కూడా మర్యాదలు గాని పేరు గౌరవం అన్ని దక్కేటి ఆ సిస్టం అలా ఉండేది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం తరిగిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అన్ని రకాల హక్కులు స్వేచ్ఛలు కలిగి ఉండి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు రావడంతో వాళ్ళకి ఆటంకం ఏర్పడింది వాళ్ళ లక్ష్యం ఏంటి ఒక స్వార్థమైపోయినటువంటి మేధావులు తెలివైన పౌరులకు ఏంటి అయ్యో నాకు నేను అనుభవించినటువంటివి నేను కూడా నేను రేపు ఫ్యూచర్లో అడుగు తినే పరిస్థితికి వెళ్ళారు కాబట్టి నేను పునః ప్రారంభించాలా ఏది ఈ యొక్క అసమానతతో కూడుకున్నటువంటిది చేస్తే అందులో నాకు ఎక్కువ లబ్ధి పొందుతాను సుఖపడతాను అన్ని నచ్చ దగ్గరికి వస్తాయని ఒక కాన్సెప్ట్ లోపల వాడు ఈ యొక్క మనుధర్మం ఏదైతే చెప్తున్నామో అసమానతతో కూడుకున్నటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలని కాన్సెప్ట్.